మనకు కనపడకుండా మన చుట్టూ చాలా తిరుగుతున్నాయి. మనకు తెలియకుండా మన నుండి ప్రయాణిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మన చుట్టూ మనకు కనిపించని మరొక ప్రపంచమే ఉంది. అవి చుట్టూ ఉన్నా గానీ మనం చూడలేం. కానీ దాదాపుగా మనం వాడే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు కూడా వాటి మీదే ఆధారపడి పనిచేస్తుంది. అదే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. దీని గురించి మనలో చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఇది లేకుండా మన జీవనం సాగదు. మనం రోజువారీ ఉపయోగించే రేడియో, టీవీ, ఫోన్, మైక్రోవేవ్, ఎక్స్రే, వైఫై ఇలా అన్నీ కూడా దాని ఆధారంగానే పనిచేస్తాయి. వీటిని మనం చూడలేకపోవచ్చు, కానీ కొన్ని జంతువులు పక్షులు చూడగలవు. మరి మనం ఎందుకు చూడలేకపోతున్నాం? అసలు మన చుట్టూ ఉండే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఏమిటి? ఇవి ఎక్కడి నుండి వస్తాయి? దానిలో ఒక్కొక్క దాని గురించి, వాటికి ఉన్న పవర్ ఏంటి? ఇలా మనకు తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. స్టాక్ మార్కెట్ మీద అవగాహన లేనివారు డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. గ్రో అనే యాప్ ద్వారా మీరు ఈజీగా ఆన్లైన్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మధ్యలో ఎవరూ ఏజెంట్ ఉండరు, కమిషన్లు ఉండవు, కాబట్టి డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. దీనిలో మీకు 5,000కు పైగా మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీకు కావలసిన ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. దీనిలో యూపీఐ, డెబిట్ కార్డ్ ద్వారా ఈజీగా సెక్యూర్గా పేమెంట్ చేయవచ్చు. అలాగే డైరెక్ట్గా బ్యాంకుకు విత్డ్రా చేసుకోవచ్చు. అంతేకాదు, డెడికేటెడ్ కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది. హయ్యెస్ట్ రేటింగ్ ఉండి 70 లక్షల మందికి పైగా యూజ్ చేస్తున్న గ్రో యాప్ ద్వారా మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకేసారి ఎక్కువ డబ్బుతో కాకుండా జస్ట్ 100 రూపీస్తో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, సూర్యుడి నుండి మనం కేవలం లైట్ మాత్రమే వస్తుంది అనుకుంటాం. కానీ సూర్యుడి నుండి నిరంతరం రేడియేషన్ రూపంలో ఎనర్జీ విడుదలవుతూ ఉంటుంది. ఇదే ఆ రేడియేషన్. ఇక్కడ మీరు చూస్తున్న దీనిని ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని అంటారు. మనమందరం చూస్తున్న ఈ లైట్ అంతా కూడా ఈ మొత్తం స్పెక్ట్రంలో ఈ చిన్న పార్ట్ మాత్రమే. అంటే సూర్యుడి నుండి వచ్చే రేడియేషన్లో మనం చూసే లైట్తో పాటుగా రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్, అల్ట్రావైలెట్, ఎక్స్రేస్ మరియు గామరేస్ ఇలా చాలా రకాలుంటాయి. సముద్రంలో అలలు ఎలా అయితే ప్రయాణిస్తూ ఉంటాయో అలా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ స్పేస్లో శూన్యం గుండా లైట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కూడా ఒక రకమైన లైట్ ఎనర్జీ లాంటిదే కాబట్టి. మరి మనం వాటిని ఎందుకు చూడలేకపోతున్నామంటే, మన కళ్ళు కేవలం మనం ఏదైతే లైట్ని చూస్తున్నామో కేవలం ఆ విజిబుల్ లైట్ని మాత్రమే చూడడానికి డిజైన్ చేయబడ్డాయి. ఉదాహరణకి, రేడియోలో స్టేషన్స్ని మార్చుతున్నప్పుడు అది ఏ రేడియో స్టేషన్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతుందో ఆ సాంగ్ వినగలుగుతాం. అలాగే మన కళ్ళు కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఉన్న ఒక పార్ట్ని మాత్రమే చూడగలిగేలా ట్యూన్ చేయబడ్డాయి. ఇంకా బాగా అర్థమవ్వాలంటే, మనిషి కేవలం 20 నుండి 20,000 హెర్జెస్ ఫ్రీక్వెన్సీ మధ్య ఉన్న సౌండ్స్ని మాత్రమే వినగలడు. కానీ అంతకన్నా తక్కువ ఎక్కువ ఉన్న సౌండ్స్ని మనం వినలేము. అలాగని ఆ సౌండ్స్ లేవని కాదు, మనం వినలేమంతే. కానీ ఏనుగులు 14 హెర్జెస్ ఉన్న సౌండ్స్ని వినగలవు. పిల్లులు 64,000 హెర్జెస్, గబ్బిలాళ్ళు 200,000 హెర్జెస్ ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్స్ని వినగలవు. అలా మొత్తం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో కేవలం లైట్ని మాత్రమే చూడగలుగుతున్నాం. కానీ మనం చూడలేని మిగిలిన వేవ్స్ని ఇతర జంతువులు చూడగలవు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రం గురించి బాగా అర్థమవ్వాలంటే మనకు కొన్ని పదాల గురించి తెలియాలి. వాటి గురించి తెలుసుకుని అప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ముందుగా వేవ్ లెంత్. మనం సముద్రాల్లో అలలు చూస్తుంటాం కదా, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా ఈ అలల్లాగానే ప్రయాణిస్తాయి. ఈ అలల్లో పైభాగాన్ని క్రస్ట్ అంటారు. ఒక క్రస్ట్ నుండి మరొక క్రస్ట్కి మధ్య ఉన్న దూరాన్ని వేవ్ లెంత్ అని అంటారు. మనం దూరాలను మీటర్లు, కిలోమీటర్లలో కొలుస్తాం కదా, కానీ బాగా చిన్న చిన్న పొడవును కొలవలసి వచ్చినప్పుడు మైక్రోమీటర్, నానోమీటర్, పికోమీటర్లను ఉపయోగిస్తారు. అంటే ఏమిటో చూద్దాం. మైక్రోమీటర్, ఒక మీటర్ పొడవును తీసుకుని దానిని 10 లక్షల భాగాలు చేస్తే దానిలో ఒక భాగం ఎంత ఉంటుందో దానిని మైక్రోమీటర్ అని అంటారు. నానోమీటర్, ఒక మీటర్ పొడవును 100 కోట్ల భాగాలు చేస్తే దానిలో ఒక భాగం ఎంత ఉంటుందో దానిని నానోమీటర్ అని అంటారు. పికోమీటర్, ఒక మీటర్ పొడవును 100 కోట్ల భాగాలు చేస్తే దానిలో ఒక భాగం ఎంత ఉంటుందో దానిని పికోమీటర్ అని అంటారు. ఈ వీడియోలో ఈ పదాలు ఉపయోగించినప్పుడు అవి ఎంత చిన్నగా ఉంటాయో ఊహించుకోండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ముందుగా రేడియో వేవ్స్. ఈ రేడియో వేవ్స్ యొక్క వేవ్ లెంత్ అనేది 1 మిల్లీమీటర్ సైజు నుండి 100 కిలోమీటర్ల పొడవు వరకు ఉంటాయి. వీటిలో మాన్స్టర్ వేవ్స్ అని ఉంటాయి. వీటి వేవ్ లెంత్ అయితే ఏకంగా 100,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే మన భూమి కన్నా పెద్దగా అన్నమాట. దీనిని బట్టి రేడియో వేవ్స్ ఎంత పెద్దగా ఉంటాయో అర్థం చేసుకోండి. ఇవి ఎంత పెద్దగా ఉంటాయి కాబట్టి ఎక్కువ దూరాలను ఈజీగా కవర్ చేయగలవు. రేడియో వేవ్స్కి ఎనర్జీ తక్కువగా ఉంటుంది.
కాబట్టి ఇవి మన శరీరం గుండా ప్రయాణించినా లేదా ఎక్కువసేపు వీటి బారిన పడినా ఎటువంటి ప్రమాదం ఉండదు. ఈ రోజుల్లో మనం టీవీ రేడియో సిగ్నల్స్ని పంపడానికి శాటిలైట్స్ కమ్యూనికేషన్స్లో నావిగేషన్ సిస్టమ్స్లో ఈ రేడియో వేవ్స్ని ఉపయోగిస్తారు. మైక్రోవేవ్స్, వీటి వేవ్ లెంత్ 1 మిల్లీమీటర్ నుండి 25 మైక్రోమీటర్ల వరకు ఉంటుంది. మన ఇళ్లల్లో ఆహారాన్ని వేడి చేయడానికి ఉపయోగించే మైక్రోవేవెన్లో వీటిని ఉపయోగిస్తారు. మనం మొబైల్ మాట్లాడుకోవడానికి ఉపయోగించే సిగ్నల్స్ ఈ మైక్రోవేవ్ రూపంలోనే ఉంటాయి. అలాగే ఒక వాహనం ఎంత స్పీడ్తో ప్రయాణిస్తుంది అని చెప్పే స్పీడ్ గన్లో కూడా ఈ మైక్రోవేవ్స్ని ఉపయోగిస్తారు. అలాగే బ్లూటూత్ మరియు వైఫై, నావిగేషన్ కోసం ఉపయోగించే జీపీఎస్లో కూడా ఈ మైక్రోవేవ్స్ని యూజ్ చేస్తారు. మనం టీవీలలో చూసే వెదర్ రిపోర్ట్స్ కూడా ఈ మైక్రోవేవ్స్ ద్వారానే తెలుసుకుంటారు. ఇన్ఫ్రారెడ్ వేవ్స్, వీటి వేవ్ లెంత్ 25 మైక్రోమీటర్ల నుండి 700 నానోమీటర్ల వరకు ఉంటుంది. మనం టీవీలో ఛానల్స్ మార్చడానికి ఉపయోగించే రిమోట్ ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ని రిలీజ్ చేస్తుంది. అంతేకాదు, వేడిగా ఉండే వాటి నుండి ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ రిలీజ్ అవుతాయి. మనుషులు, ఇతర జంతువుల శరీరంలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. కాబట్టి మన నుండి కూడా ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ రిలీజ్ అవుతుంది. దోమలు, కొన్ని రకాల పురుగులు, పాములు వంటివి ఈ ఇన్ఫ్రారెడ్ విజన్ ద్వారా చీకట్లో చూడగలుగుతాయి. అలాగే ఇన్ఫ్రారెడ్ కెమెరాలు, ఇవి రాత్రిపూట చీకట్లో ఒక వస్తువు నుండి వచ్చే ఇన్ఫ్రారెడ్ ఎనర్జీని ఆధారంగా చేసుకుని ఇమేజెస్ని క్రియేట్ చేస్తాయి. అలాగే భూమి మీద ఉండే అడవులు, మంచు, పంటలు వంటి వాటిని స్టడీ చేయడానికి కూడా ఈ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్, విజిబుల్ లైట్. ఇక్కడున్న మొత్తం స్పెక్ట్రమ్ మధ్యలో 400 నుండి 700 నానోమీటర్ సైజులో వేవ్ లెంత్ ఉన్న పార్ట్ మనకు కనిపించే లైట్. కేవలం ఈ ఒక్క చిన్న పార్ట్ వలన మనం మొత్తం ఈ అందమైన ప్రపంచాన్ని చూస్తున్నాం. మళ్ళీ మనం చూసే ఈ లైట్లో 7 రంగులు కలిసింటాయి. అవి రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో అండ్ వైలెట్. ఈ లైట్లో రెడ్ కలర్కి వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది, వైలెట్ కలర్కి వేవ్ లెంత్ తక్కువగా ఉంటుంది. ఇలా ఆయా వేవ్ లెంత్ని బట్టి రకరకాల రంగులుంటాయి. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న రేడియో వేవ్స్ నుండి లైట్ వరకు ఉండే వాటికి ఎనర్జీ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు వీటి ప్రభావం మన మీద ఉన్నా కానీ ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ ఇప్పటి నుండి చెప్పేవాటికి వేవ్ లెంత్ తక్కువగా ఉండి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, యూవీ రేస్, అంటే అల్ట్రావైలెట్ రేస్ అనమాట. దీని వేవ్ లెంత్ 400 నానోమీటర్ల నుండి 1 నానోమీటర్ వరకు ఉంటుంది. యూవీ రేస్లో 3 భాగాలుంటాయి, యూవీఏ, యూవీబి, యూవీసి. మనం చూసే లైట్కి దగ్గరగా ఉన్న యూవీఏ దాదాపుగా ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతుంది. కానీ యూవీబి మరియు యూవీసి రేస్ మాత్రం చాలా ప్రమాదకరమైనవి. ఇవి కనుక ఎక్కువసేపు మన చర్మాన్ని తాకితే స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కానీ మన అదృష్టం కొద్దీ ఇవి ఓజోన్ లేయర్ మరియు ఎర్త్ అట్మాస్ఫియర్ దగ్గరే ఆగిపోతాయి. ఈ యూవీ రేస్ని వాటర్ని ప్యూరిఫై చేయడానికి, స్టెరిలైజేషన్ ద్వారా బ్యాక్టీరియాని చంపడానికి, ఫేక్ కరెన్సీని గుర్తించడానికి వీటిని ఉపయోగిస్తారు. అయితే మనం ఈ యూవీ రేస్ని చూడలేము కానీ రెయిన్డీర్ వంటి కొన్ని జంతువులు, సీతాకోకచిలుకలు, కొన్ని పక్షులు ఈ యూవీ రేస్ ద్వారా చూడగలవు. ఎక్స్రేస్, వీటి గురించి మనం తరచుగా వింటూ ఉంటాం. ముఖ్యంగా మెడికల్ ఇండస్ట్రీలో స్కానింగ్ చేయడానికి వీటిని ఉపయోగిస్తుంటారు. వీటి వేవ్ లెంత్ 1 నానోమీటర్ నుండి 1 పికోమీటర్ వరకు ఉంటుంది. అంతేకాదు, ఈ ఎక్స్రేస్ని ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ దగ్గర లగేజ్ని చెక్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు. చివరగా, గామా రేస్. మిగిలిన అన్నిటిలోకెల్లా ఇవి అత్యంత ఎనర్జీని కలిగి ఉంటాయి. అలాగే వీటి వేవ్ లెంత్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఎంత చిన్నగా అంటే, ఇంత పెద్ద సోలార్ సిస్టంలో నుండి ఒక తోకచుక్క ఎంత ఈజీగా ప్రయాణించగలదో, అలా ఈ గామా రేస్ ఒక యాటమ్ మధ్యలో నుండి అంత ఈజీగా వెళ్ళిపోగలవు. అంటే గామా రేస్ ఎంత చిన్నగా ఉంటాయో అర్థం చేసుకోండి. వీటి వేవ్ లెంత్ 1 పికోమీటర్ కన్నా కూడా చిన్నగా ఉంటుంది. అవి అంత చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని గుర్తించడం చాలా కష్టం. ఇవి అత్యంత శక్తివంతమైన పదార్థాల నుండి కానీ లేదా అత్యంత శక్తిని విడుదల చేసే సంఘటన వలన ఈ గామా రేస్ విడుదలవుతాయి. ఉదాహరణకి, న్యూక్లియర్ పేలుళ్ళు జరిగినప్పుడు, మెరుపులు ఏర్పడినప్పుడు, నక్షత్రాలు పేలినప్పుడు లేదా నక్షత్రాల నుండి ఈ గామా రేస్ రిలీజ్ అవుతాయి. అయితే ఇవి ఎంత ప్రమాదకరమో అంతగా ఉపయోగపడతాయి కూడా. ఒక వ్యక్తి శరీరంలో పెరుగుతున్న క్యాన్సర్ కణాలను ఈ గామా రేస్ చంపగలవు. అలాగే బ్రెయిన్ అనేది చాలా సున్నితమైనది. అలాంటి బ్రెయిన్కి ఒక్కొక్కసారి సర్జరీ చేయవలసిన సమయంలో ఈ గామా రేస్ని ఉపయోగిస్తారు. రేడియో వేవ్స్ నుండి విజిబుల్ లైట్ వరకు ఉండే వేవ్స్కి ఎనర్జీ తక్కువగా ఉంటుంది కాబట్టి వాటి వలన దాదాపుగా ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ యూవీ రేస్, ఎక్స్రేస్, గామా రేస్ వంటివి విపరీతమైన ఎనర్జీని కలిగి ఉంటాయి. ఇవి మాత్రం చాలా ప్రమాదకరం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఉపయోగాలే కాదు, ఈ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ ఉపయోగించి 1,000,000,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహాలమీదా ఏ కెమికల్స్ ఉన్నాయి, వాటి మీద వాటర్ ఉందా లేదా, అవి ఎంత దూరంలో ఉన్నాయి, ఇలా ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. ఇక్కడ అద్భుతమైన విషయం ఏమిటంటే, ఈ రేడియేషన్ మొత్తంలో మనకు ప్రమాదం లేనివి మాత్రమే భూవాతావరణంలోకి ఎంటర్ అవుతాయి, కానీ ప్రమాదకరమైనవన్నీ ఓజోన్ లేయర్ దగ్గర ఆగిపోతున్నాయి.
అందుకే మన శాస్త్రవేత్తలు స్పేస్ని అబ్జర్వ్ చేసే టెలిస్కోప్లన్నింటినీ భూ వాతావరణానికి పైన ఆర్బిట్లో పెట్టి స్పేస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్, మనం కేవలం మనకు కనపడేది మాత్రమే నిజమనుకుంటున్నాం, కానీ మన చుట్టూ మనకే కనపడకుండా ఎంత జరుగుతుందో అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. మీలో ఎవరికైనా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలనే ఆసక్తి ఉంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి గ్రో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ డబ్బుని ఇన్వెస్ట్ చేయకండి, కనీసం 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసినా చాలు. ముందు మనకి ఇన్వెస్ట్ చేయడం అలవాటు అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్.